ప్రస్తుత కాలంలో పౌడర్ అండ్ మేకప్ కిట్స్ గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ మేకప్ కిట్స్ ని మరియు పౌడర్స్ ని ఎలా తయారు చేస్తారు ఆలోచించారా ఇంతకు ముందు మగవారు మరియు ఆడవారు ఈ మేకప్ కిట్స్ ని మరియు పౌడర్స్ ని ఫంక్షన్స్ లో మాత్రమే ఉపయోగించేవారు కానీ ప్రస్తుత కాలంలో టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వీటిని ఏదో డైలీ మెసేజ్ లా ఉపయోగిస్తున్నారు ఈ మేకప్ కిట్ సాయంతో దయ్యంలా లా కనిపించే అమ్మాయిలు కూడా ఇన్స్టాగ్రామ్ లో దీపిక పడుకునేలా కనిపిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఈ మేకప్ కిట్స్ ఎలా తయారు చేస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం మనం పౌడర్ మేకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం ఎండా కాలంలో ఎండల వల్ల మనకి చెమట పట్టే దాని వల్ల బాడీ మొత్తం బ్యాడ్ స్మెల్ రావడం మొదలవుతుంది దీన్ని తగ్గించడానికి చాలా మంది పాండ్స్ పౌడర్ ని ఉపయోగిస్తూ ఉంటారు దాని వల్ల బాడీ ఫ్రెష్ గా మరియు స్మూత్ గా ఉంటుంది దీన్ని తయారు చేయడానికి ముందుగా పెద్ద పెద్ద గుహల నుండి సాఫ్ట్ స్టోన్స్ ని తీస్తారు ఈ సాఫ్ట్ స్టోన్స్ సాధారణమైన రాళ్ళ లాంటివి కాదు వీటిలో క్లోరైడ్ కార్బొనేట్ మరియు టాల్క్ అనబడే ఎలిమెంట్స్ ఉంటాయి దీని వల్లనే దీని నుండి తయారు చేయబడే పౌడర్స్ ని టాల్కమ్ పౌడర్ అన్న పేరుతో కూడా పిలుస్తారు అయితే గుహల నుండి తీసినటువంటి ఈ రాళ్ళను మనుషుల సహాయంతో ట్రక్స్ లో నింపి వాటిని ఫ్యాక్టరీ కి తరలిస్తారు ఇక్కడ ముందుగా వీటిని కన్వేర్ బెల్ట్ పైన వేసి వీటి నుండి వేస్ట్ స్టోన్స్ ని వేరు చేస్తారు ఆ తర్వాత వీటిని గ్రైండింగ్ మిషన్ లో వేసి చిన్న చిన్న ముక్కలుగా విరగు అలా విరగ్గొట్టినటువంటి రాళ్ళని డ్రమ్ లా కనిపించే ఈ గ్రైండింగ్ మిషన్ లో వేసి పౌడర్ రూపంలోకి మారుస్తారు అయినప్పటికీ కూడా అందులో కొన్ని రాళ్లు మిగిలిపోతాయి కాబట్టి ఆ రాళ్ళను కూడా వేరు చేయడానికి ఈ పౌడర్ ని ఇంకొక మిషన్ లో వేస్తారు ఈ మిషన్ లో పౌడర్ ని మరియు చిన్న చిన్న రాళ్ళని వేరు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ పౌడర్ ని బస్తాలలో ప్యాక్ చేసి వేరే యూనిట్ కి పంపిస్తారు ఆ యూనిట్ లో ఈ పౌడర్ కి బ్లాక్ కోల్ ఫ్రేగ్రెన్స్ యాడ్ చేసి మిక్స్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ పౌడర్ ని ప్యాక్ చేసి చేస్తున్నటువంటి డబ్బాలని కన్వేర్ బెల్ట్ పై వేసి మూవ్ చేస్తారు ఇక్కడ ఒక ఆటోమేటిక్ మిషన్ డబ్బాలలో ఎంత శాతం పౌడర్ ని వేయాలో అంత వేసి ఆ పౌడర్ డబ్బాలను ముందుకు పంపుతుంది ఆ తర్వాత ఒక మిషన్ ఈ పౌడర్ డబ్బాలకి క్యాప్ ని పెట్టి ప్యాకింగ్ జోన్ కి పంపిస్తుంది ఆ ప్యాకింగ్ జోన్ లో ఈ పాన్స్ పౌడర్ డబ్బాలు ప్యాకింగ్ ఈ ట్రాన్స్పోర్ట్ కి రెడీ అవుతాయి అలా ప్యాకింగ్ చేసినటువంటి డబ్బాలను మార్కెట్ కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ ప్రజలు కొనుక్కోవడానికి వీలుగా ఉండేలా వీటిని అరేంజ్ చేస్తారు ఈ రకంగా మనం రెగ్యులర్ గా వాడుతున్నటువంటి పౌడర్ ని తయారు చేస్తారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేకప్ కిట్స్ ని ఎలా తయారు చేస్తారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం అయితే ముందుగా మేకప్ కిట్స్ ని తయారు చేయడానికి ఆ మేకప్ కిట్ యొక్క బాక్స్ చేయాల్సి ఉంటుంది దీనికోసం ముందుగా రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి జింక్ ని రూలింగ్ మిషన్ లో వేసి పలిచిన లేయర్ లా తయారు చేస్తారు తర్వాత దాన్ని చిన్న చిన్న చాంబర్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాక్స్ కి అటాచ్ చేస్తారు తర్వాత ఇందులో మేకప్ మెటీరియల్ ని ఫిల్ చేయడానికి మేకప్ పౌడర్ ని తయారు చేస్తారు దానికోసం ముందుగా మిక్సింగ్ మిషన్ లో టాల్కమ్ పౌడర్ కోకో పౌడర్ మరియు కాన్స్ట్రాచ్ ని యాడ్ చేసి వాటిపై ఎసెన్షియల్ ఆయిల్ మరియు గ్లిజర్ పొడిని వేసి బాగా మిక్స్ చేస్తారు ఆ తర్వాత వాటికి ఏ కలర్స్ అయితే యాడ్ చేయాలో ఆ కలర్స్ ని యాడ్ చేస్తారు ఆ తర్వాత ఆ పౌడర్ ని ఒక విధమైనటువంటి ట్రే లో పెట్టి దానిపై ఒక పాలిథిన్ కవర్ ని వేసి ప్రెస్ చేస్తారు దాని వల్ల పౌడర్ కి చిన్న చిన్న స్క్వేర్ షేప్ వస్తుంది అలా అన్ని కలర్ల పౌడర్స్ ని చిన్న చిన్న బాక్సెస్ లా తయారు చేస్తారు ఆ తర్వాత ఈ బిస్కెట్స్ ని మేకప్ కిట్ లో అరేంజ్ చేయబోయే ముందు అవి అప్లై చేయడానికి బ్రషెస్ ని తయారు చేస్తారు దీని తర్వాత మేకప్ కిట్స్ ని ఒక కన్వేయర్ బెల్ట్ పై వేసి దాంట్లో ఒక సీక్రెట్ సొల్యూషన్ వేస్తారు ఆ తర్వాత దానిపై డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ని అరేంజ్ చేస్తారు ఈ రకంగా మేకప్ కిట్స్ తయారవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో లో మనం లాస్ట్ గా అలోవెరా క్రీమ్ ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఎవరైతే ఈ మేకప్ కిట్స్ ని మరియు పౌడర్స్ ని వాడతారో వారు వారి యొక్క ఫేస్ ని వాష్ చేసుకోవడానికి అలోవెరా క్రీమ్స్ ని కూడా వాడుతుంటారు దాని వల్ల వారి యొక్క ఫేస్ గ్లో అండ్ సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే వీటిలో ఎమినో ఆసిడ్స్ మినరల్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ హార్మోన్స్ మరియు బయోఆక్టి సస్టెన్సెస్ ఉంటాయి వీటి వల్ల ఫేస్ పై బ్లాక్ పింపుల్స్ వంటివి రాకుండా ఉంటాయి మరియు ఫేస్ కూడా ఎక్కువ సేపు సాఫ్ట్ అండ్ గ్లోరియస్ గా ఉంటుంది ఈ అలోవెరా క్రీమ్స్ తయారు చేయడానికి ముందుగా కలబంద ఫార్మ్స్ నుండి వాటి యొక్క ఆకులను ట్రక్ లో లోడ్ చేసి ఫ్యాక్టరీ కి తీసుకెళ్తారు వాటిని ఫ్యాక్టరీ కి తీసుకొచ్చిన తర్వాత ముందుగా వాటర్ లో వేసి వాటిని వాష్ చేస్తారు దాని వల్ల వాటికి ఉన్నటువంటి మట్టి మరియు వేస్ట్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఆ తర్వాత వీటిని కన్వేర్ బెల్ పై వేసి ముందుకు పంపుతారు అక్కడ ఈ అలోవేరా లీఫ్ లో వేస్ట్ మెటీరియల్ ని కట్ చేసి తీసేస్తారు అంటే అక్కడ వీటిపై ఉన్నటువంటి పచ్చదనం తీసేసి లోపల ఉన్నటువంటి ఒరిజినల్ అలవేరాని వేరు చేస్తారు ఆ తర్వాత మ్యాన్ పవర్ తో వీటిని ఒక్కొక్కటిగా తీసి బకెట్ లో వేసి వాటిని వేరు చేస్తారు ఆ తర్వాత వీటిని ఒక పెద్ద లో వేసి ఒక పేస్ట్ రూపంలోకి మారుస్తారు తర్వాత ఒక కంటైనర్ లో వేసి దాన్ని వేట్ చేస్తారు ఇందులో షుగర్ లిగ్నిమ్ సపోనిమ్ మరియు పర్ఫ్యూమ్ ని యాడ్ చేసి హీట్ చేస్తారు అలా ఈ మెటీరియల్ హీట్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా పూర్తిగా నశించిపోతుంది దాని వల్ల అలోవెరా జెల్ లాంగ్ టైం వరకు పాడవకుండా ఉంటుంది ఆ తర్వాత ఈ అలోవెరా జెల్ ని చిన్న 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 ట్యూబ్ లో వేసి ప్రతి ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ అండ్ క్వాలిటీని టెస్టింగ్ మిషన్ ద్వారా టెస్ట్ చేస్తారు అంత పర్ఫెక్ట్ గా ఉంది అని తెలిసిన తర్వాత వీటిని బాక్స్ లో ఫిల్ చేసి మార్కెట్ లో అమ్మడానికి పంపుతారు సో అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అలాగే మీరు మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ ని కోరుకుంటున్నారో కూడా కింద కమెంట్ లో చెప్పండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు మీకు ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో కూడా మీకోసమే అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి చూడడానికి ప్రయత్నించండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ డూ లిటిల్ థింగ్స్